हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज एपिसोड लो नेनु ओक इंट्रेस्टिंग थिंग चेप्पोतुन्नानु। फ्रेंड्स, अदेंटंटे मी कल्ल मुंदरे कनिपिस्तुंदी, नेनु ऑलरेडी ओक ब्लौज डिजाइन नी मग्गम पैन डिजाइन चेसानु। आ डिजाइन सिंपल अंड ब्यूटिफुल पिकाक डिजाइन। फ्रेंड्स चूडंडी एंत सिंपल गा उंदो। नेनु इदे ऑलरेडी स्टिच चेसानु, कानी एला स्टिच चेसानो ई वीडियोलो चेप्पोतुन्नानु। फ्रेंड्स काबट्टी स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी, मीकु डेफिनेट गा नच्चुतुंदनि कोरुकुंटुन्नानु। फ्रेंड्स नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, कमेंट चेयंडी। इलांटी मोस्ट ब्यूटिफुल ब्लौज डिजाइन्स कोसम अंड आर्या वर्क क्लासेस कोसम मन चैनल अयिते सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। फ्रेंड्स ओके, इंका आलस्यं चेयकुंडा ई वीडियोलोकि वेल्दाम। ओके चूडंडी फ्रेंड्स, नेनु इप्पुडु चूपिंचेदि नेक్ పార్ట్। ఫ్రెండ్స్ నెక్ పార్ట్ లో ఫస్ట్ మనము ఇలాగా షేప్ అనేది మనం గీసుకున్న తర్వాత ఫస్ట్ జరీ థ్రెడ్ తో టూ లైన్స్ చైన్ స్టిచ్ ని వేసుకుంటాం। ఫ్రెండ్స్ చూడండి, ఇలాగా టూ లైన్స్ చైన్ స్టిచ్ ని వేసుకుంటాము అండ్ బీట్స్ ఒక లైన్, చైన్ స్టోన్ లేస్, మళ్ళీ బీట్స్, మళ్ళీ జరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ ని సింగిల్ లైన్ వేసుకుంటాం। ఫ్రెండ్స్ చూడండి ఎలా వేసానో। ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాగా వేసాను। ఓకే ఇప్పుడు ఒక సైడ్ లో నెక్ పార్ట్ లో సైడ్ లో నేను పికాక్ డిజైన్ అనేది వేసాను। ఫ్రెండ్స్ ఈ డిజైన్ ని ఫస్ట్ ట్రేస్ పేపర్ లో గీసుకొని తర్వాత బ్లౌజ్ పైన వేస్తాము। ట్రేస్ పేపర్ లో డిజైన్ ఎలా గీయాలి, తర్వాత బ్లౌజ్ పైన ఎలా అంటించాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను। ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి। అండ్ పికాక్ డిజైన్ ని ఇక్కడ వేసుకున్న తర్వాత నేను అవుట్ లైన్ మొత్తం బీట్స్ తో కవర్ చేశాను। చూడండి మొత్తం బీట్స్ తోనే వేసాను ఫ్రెండ్స్। తర్వాత మళ్ళీ అవుట్ లైన్ ని జరీ థ్రెడ్ తో వేసాను, ఎందుకంటే షేప్స్ ఏమన్నా సరిగా రాకుండా ఉంటే జరీ థ్రెడ్ వేసిన తర్వాత పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది। అండ్ ఇక్కడ నెక్ పార్ట్ లో వచ్చి నేను జరీ థ్రెడ్ తో చైన్ ఫిల్లింగ్ స్టిచ్ ని వేసాను ఇక్కడ అండ్ లెగ్స్ కి, చూడండి కనిపిస్తుంది। అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ లో నేను సిల్క్ థ్రెడ్ తో చైన్ స్టిచ్ ని వేసాను, చైన్ ఫిల్లింగ్ స్టిచ్ ని। అండ్ ఇక్కడ వచ్చేకొందికి లోపల లాంగ్ అండ్ షార్ట్ వేసాను, ఇక్కడ ఒక స్టోన్ అంటించి తర్వాత లాంగ్ అండ్ షార్ట్ వేసాను। అండ్ ఇక్కడ చూడండి చుట్టూరు నేను ముత్యాల బీట్స్ తో స్టిచ్ చేశాను, సేమ్ ఇక్కడ। ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా స్టిచ్ చేశాను, చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది పికాక్ అనేది। ఇది నెక్ పార్ట్ ఫ్రెండ్స్ చూడండి। తర్వాత నేను ఇంకా కొంచెం హైలైట్ గా ఉండాలనేసి కుందన్స్ ని అతికించి దాని చుట్టూ జరీ థ్రెడ్ తో స్టిచ్ అనేది వేసాను, చూడండి। ఓకే ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం నెక్ మొత్తం ఇలా వేసాను। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ జరీ థ్రెడ్ తో టూ చైన్ స్టిచ్లు వేసుకోవాలి, తర్వాత బీట్స్, తర్వాత స్టోన్ లేస్, తర్వాత బీట్స్ ఫ్రెండ్స్, తర్వాత ఇంకొక చైన్ స్టిచ్ వేసుకుంటాము। నెక్స్ట్ సింపుల్ గా నేను కుందన్స్ ని అంటించి దాని చుట్టూ జరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ వేసాను। ఓకే ఫ్రెండ్స్ మనము హ్యాండ్స్ కి మనం పికాక్ డిజైన్స్ వేసుకునేటప్పుడు ఇలాగా ఆపోజిట్ గా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది ఉంటుంది। మనం ఒకే సైడ్ కి వేసుకుంటే అది ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ కు ఉంటుంది, కాబట్టి ఇలాగా ఆపోజిట్ గా వేసుకోవాలి, అప్పుడు ఇది వచ్చి రైట్ హ్యాండ్ కి వస్తుంది, ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్ కి వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు చూడడానికి బాగుంటుంది, రెండు వన్ సైడ్ కే ఉన్నట్టు ఉంటుంది। ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ నేను అలానే వేసాను। అండ్ ఇక్కడ మధ్యలో డిజైన్ వేసిన తర్వాత పక్కనే కుందన్స్తో కొంచెం బ్యూటిఫుల్గా డెకరేట్ చేశాను, చూడండి। ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఈ డిజైన్ని ఓన్లీ బీట్స్ అండ్ థ్రెడ్డింగ్తోనే మనము ఫినిష్ చేసాం ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో। మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగా మగ్గం వర్క్ పైన డిజైన్స్ వేయాలంటే బ్లౌజ్ డిజైన్స్ ఫస్ట్ మనం ఆర్యా వర్క్ క్లాసెస్ నేర్చుకోవాలి, నేను ఆ క్లాసెస్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, డెఫినెట్గా ప్రతి వీడియో వాచ్ చేయండి, బేసిక్ నుంచి కంటిన్యూస్గా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను,
డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్గా మీరు కూడా ఇలాగా ఇంట్లో నుంచే మీకు నచ్చిన డిజైన్స్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి డిజైన్స్ని ఒకవేళ డిజైన్స్ చేసుకోవాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అక్కడ డీటెయిల్స్ నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్ని ఖచ్చితంగా అక్కడ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.